సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. వేద పండితులు ప్రత్యేక పూజల తర్వాత డిప్యూటీ సీఎం గా సంతకాలు చేశారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పవన్ వెంట ఆయన సోదరుడు జనసేన పార్టీ నేత నాగబాబు, జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ నేత వర్మ ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నేతలు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పవన్ కళ్యాణ్ విధులకు సిద్ధమయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ సమావేశం కానున్నారు. రాత్రికి మంగళగిరి పార్టీ ఆఫీసులోనే పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మంగళవారం తొలిసారిగా సచివాలయానికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు, కూటమి నాయకులు, ఉద్యోగులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న పవన్ కు సీఎం చంద్రబాబు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరూ గంటన్నరసేపు భేటీ అయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.